ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవోపేతంగా కోదండరాముని పట్టాభిషేక మహోత్సవం. పట్టాభిరాముని దర్శించి పులకితులైన తిరునగరి భక్తజనం. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు. సమీక్ష సమావేశంలో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. విఐపి శ్రీవారి దర్శనం ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ నిర్ణయం. సమీక్ష సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు వెల్లడి. ఈ నెల 18న శ్రీ కోదండరాముడి కళ్యాణోత్సవం. ఒంటిమిట్టలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం వేర్వేరు తిరుచులపై శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి ఎదురెదురుగా ఆలయం ఆడవీధుల్లో ఊరేగారు. అంతకుముందు మంగళవారం ఉదయం శ్రీరామచంద్రమూర్తి పరివారమూర్తులకు చతుర్దశ కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శ్రీరామచంద్రమూర్తికి చతుర్దశ కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, పరిచారకులు, శ్రీ వైష్ణవులు తిరుపతి ఎల్ఐసి రోడ్లోని మంచినీళ్లగుంట వద్ద పవిత్ర జలాలను కలశాల్లో సేకరించి అంబారీపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగే రోజున శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధికి వేయించేస్తారు. ఈ క్రమంలో ఆలయంలోని ఊంజల్ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శ్రీ ఆంజనేయ స్వామిని కొలువు తీర్చారు. అనంతరం పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధన పూజ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, ఉక్త హోమాలను జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. ఆపై పాలు, తేనె, చందనం, అర్చతోదనం, తెల్ల ఆవాలు, నెయ్యిలతో నింపిన 7 కలశాలతో, అదేవిధంగా మంచినీళ్ల కుండ నుంచి తీసుకువచ్చిన మరో 7 కలశాల పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు చతుర్దశ కలశాభిషేకాన్ని వైఖాన సాగముక్తంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక మంగళవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకులు పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధన పూజ, అగ్నిప్రతిష్ట తదితర వైదిక కర్తవ్యాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై రాజ్యలక్ష్మి పటానికి అభిషేకం చేసి టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు విమాన ప్రదక్షిణగా ఊంజల్ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులను ధూపదీప హారతులతో ఆరాధించి శ్రీరామచంద్రమూర్తిని రాజుగా పట్టాభిషిక్తుల్ని చేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామనామస్మరణలతో మారుమ్రోగింది. ఒంటిమిట్ట క్షేత్రంలో ఈ నెల 18న జరగనున్న కోదండరాముని కళ్యాణానికి తరలివచ్చే అశేష భక్తజనులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న టీవీలలో చిన్నారుల కోసం కార్టూన్, యానిమేషన్ చిత్రాలను, అలాగే శ్రీవారి పౌరాణిక ప్రాశస్త్యం, తిరుమల తిరుపతిలోని వివిధ ఆలయాలకు ఎలా వెళ్లాలి అనే వివరాలను కూడా ప్రసారం చేయాలని సూచించారు. శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో భూగర్భ కేబుళ్లను మే చివరి నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలిపిరి నడక మార్గంలో నాటిన 10,000 మొక్కలను సంరక్షిస్తూ మొదటి ఘాట్ రోడ్లో
ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అమరావతి, కన్యాకుమారి, కురుక్షేత్రం, అరకు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల ప్రగతికి సంబంధించిన ఫోటోలను వచ్చే సమావేశంలో చూపాలన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వెనుక వైపు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశం గురించి ఎక్కువ మంది భక్తులకు తెలిసేలా ఆలయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 27 వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన ఆగమ పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ 1982 తరువాత వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఆలయంలో బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు తిరుమల శ్రీ వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. ఆగమ సలహా మండలి నిర్ణయించిన మేరకు తిరుమల శ్రీవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి వరాహస్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమము ఈ నెల 22వ తారీఖు నాడు అంకురార్పణతో 23 నుంచి 27వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా 22వ తారీఖు అంకురార్పణతో మొదలు పెడితే 23వ తారీఖు ఉదయం నుంచి కూడా యాగశాలలో వైదిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 23వ తారీఖు రాత్రి 8 గంటల సమయములో మనకు కళాకర్ష కార్యక్రమము నిర్వహించబడుతుంది. కాబట్టి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరిగి మహాసంప్రోక్షణ ముగిసిన తరువాత 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భక్తులను దర్శనానికి అనుమతింపబడరు. 25 యాగశాలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 25 ఉదయమే అక్కడ గర్భాలయంలోని వరాహస్వామి పాదపీఠిక దగ్గర అష్టబంధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తిరిగి 26వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మనకు అభిషేక కార్యక్రమము అక్కడ స్వామివారికి నిర్వహించబడుతుంది. తిరిగి 27వ తారీఖు అనగా చివరి రోజు ఉదయము మహాసంప్రోక్షణ అన్న కార్యక్రమము నిర్వహించబడుతుంది. తదుపరి వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళా దర్శనానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా యథావిధిగా పూర్తి స్థాయిలో ఏర్పాటు అనుమతించబడడం కూడా జరుగుతుంది. మిగతా అన్ని విషయాలు మన మాట్లాడుకున్నవన్నీ చెప్పేవన్నీ కూడా వరాహస్వామి ఆలయానికి సంబంధించింది మాత్రమే. శ్రీవారి ఆలయానికి సంబంధించినంత వరకు 27వ తారీఖు చివరి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు 4:30 గంటల సమయం మాత్రమే దర్శనానికి అనుమతించబడదు. ఇది మినహాయించి శ్రీవారి ఆలయానికి సంబంధించి ఎటువంటి మార్పులు కూడా లేదు అన్న విషయం. అలాగే శ్రీవారి దర్శనార్థం తరలి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని జేఈఓ కె శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ సీనియర్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో వేసవి భక్తుల రద్దీ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం పరిమితం చేస్తున్నామని, అలాగే రద్దీని దృష్టిలో ఉంచుకొని కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వేసవికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థము, వాళ్ళు నడకదారిలో వస్తున్న చోటైనా తిరుమలలో వివిధ ప్రాంతాలలో అధిక రద్దీతో నడిచే ప్రాంతాలలో కూడా పెయింట్ని వారానికి ఒకసారి వేయాలని, ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో వారానికి 2 సార్లు కూడా వేసి భక్తులకు ఆ మేరకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇంజనీరింగ్ విభాగానికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా పర్మనెంట్ ప్రాతిపదికన ఇప్పుడు చాలా చోట్ల మనం షెడ్స్, ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి సమీపంలో కళ్యాణకట్ట నుంచి భక్తులందరూ కూడా వేలల్లో రోజుకు మన క్యూ లైన్లో చేరడానికి వెళ్తున్న మార్గం అంతా కూడా శాశ్వత ప్రాతిపదికన మనము షెడ్ల నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా మాడా వీధుల్లో కూడా అడపా తడప మనము మనకున్నటువంటి నాజల్ సిస్టమ్ ద్వారా కానీ, స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా వాటిని కూడా చల్లబరిచే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్నపానీయాల వితరణలో మనకు క్యూ లైన్లలో
వేచి ఉన్న సందర్భంలో అంతా కూడా మధ్యక పంపిణీ కూడా దాన్ని కూడా ఎక్కువ చేయడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా దర్శనాలకు సంబంధించి ప్రాథమికంగా శుక్రవారం నాడు మాత్రమే మనకు సంవత్సరం పొడవునా అమల్లో ఉండేటటువంటి విఐపీలకు మాత్రమే పరిమితమైనటువంటి విఐపీ బ్రేక్ దర్శనం ఈ యొక్క 3 నెలల పాటు జూలై 14వ తారీఖు వరకు కూడా విఐపీ బ్రేక్ దర్శనము పూర్తిగా ప్రోటోకాల్కు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఎవరు కూడా దయచేసి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా నీటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ కొన్నిటిని నియమావళిని మనము అమల్లోకి తీసుకొని వచ్చాము. ఎక్కడ కూడా నీటిని వృధాగా వాళ్ళు వృధా పోనీయకూడదని చెప్పేసి కూడా భక్తులు కూడా ఆ విధంగా సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 6 చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన లగేజ్ కలెక్షన్ సెంటర్స్ను కూడా మనము మొదలు పెడతాము. ఈ విధంగా స్కౌట్స్ను కూడా సుమారుగా 500 మంది స్కౌట్స్ వారు కూడా విధుల్లోకి వస్తారు. అధిక రద్దీ ఉన్న సమయంలో వస్తున్నారు కాబట్టి మీ నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమానం ఆశించేది కాస్త ఓర్పు, ఇక్కడ ఉన్నటువంటి నియమాలను పాటించడము, ఇక్కడ ఉన్న యంత్రాంగం యొక్క సూచనలకు సహకరించడము, అవన్నీ కూడా మీరు విధిగా చేయాలని, సమయ నిర్దేశిత యొక్క దర్శనాలను ఏర్పాటు చేయడంలో అత్యంత కీలకమైనటువంటి సమయ పాలనను మీరందరూ కూడా విధిగా పాటించాలని కూడా భక్తులను మరొకసారి కోరుకుంటూ, ఎక్కడ కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వారి ద్వారానే మీరు అన్ని సర్వీసెస్ కూడా పొందాలని చెప్పేసి కూడా భక్తులందరిని కోరుకుంటున్నాను. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం మంగళవారం ఒంటిమింట క్షేత్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కళ్యాణ వేదికను, ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని ఆదేశించారు. కళ్యాణ వేదిక వద్ద వచ్చిన భక్తులందరూ సీతారామ కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లుండాలని కోరారు. స్వాగత తోరణాలు, విద్యుద్దీపాలంకరణల్లో ఎక్కడా రాజీ పడకుండా చేయాలని ఆదేశించారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామస్వామిని జేఈఓ లక్ష్మీకాంతం దర్శించుకున్నారు. ఆలయంలో అలంకరణను పరిశీలించి విద్యుద్దీప వెలుగులను మరింత శోభాయమానంగా రూపొందించాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లోని ఉద్యానవనాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఒంటిమిట్ట కోదండరామాలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికను అధికారులతో కలిసి పరిశీలించారు. శరవేగంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తెప్పోత్సవ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకోసమే ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణిలో ప్రత్యేకంగా తెప్పను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. పుష్కరిణి ప్రాంగణమంతా పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పుష్కరిణిని శుద్ధ జలాలతో నింపారు. ఇక పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన పలు రకాల దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు స్వాగత ద్వారాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో తెప్పోత్సవాలకు సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు. చిన్నారులు రామయ్య తండ్రి సేవలో పులకాంకితులయ్యారు. తిరునగరిలో మంగళవారం జరిగిన శ్రీ కోదండరాముని పట్టాభిషేక మహోత్సవంలో టీటీడీ ఆధ్వర్యంలోని బాలమందిరం విద్యార్థిని విద్యార్థులు పాలు పంచుకుని పరంధాముని సేవలో తరించారు. పట్టాభిషేక మహోత్సవ వేదిక ముందు విద్యార్థులు బారులు తీరి నామ రామాయణం, హనుమ స్తోత్రం, సప్తస్వరాలతో గోవింద నామాలను సామూహికంగా పారాయణం చేసి భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని నింపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతారామలక్ష్మణులను ఉంజల్ మంటపంలో కొలువు తీర్చారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం వేదం, గానం, నాదం నడుమ స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవను రమణీయంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఉంజల్ సేవలో పాల్గొని తరించారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది.
చైత్ర మాసోత్సవాల్లో భాగంగా పలు ఆలయాల్లో నిర్వహించిన విశేష సేవలు భాగ్యనగర వాసులను తన్మయులను చేశాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవను రమణీయంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన గజవాహనంపై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు గజవాహనంపై పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన రోజును పురస్కరించుకుని స్వామివారిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, విభూతి, చందనం, పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కార్తికేయుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఆనంద్ బాగ్లోని శ్రీ సంకట హనుమాన్ ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి విశేష ఆభరణాలు, సింధూరం, వెండి తమలపాకులు, వడమాలలతో అలంకరించారు. గదాయుధం, సంజీవని పర్వతం ధరించి మనోహరంగా దర్శనమిస్తున్న స్వామికి నాగవల్లి దళాలతో ఆకుపూజలు, అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. అలాగే మారేడుపల్లిలోని పురాతన శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం దివ్యంగా శోభిల్లింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. బాల రూపంలో కొలువుతీరిన శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి సింధూరం, కిరీటం, తమలపాకుల మాలలు, పుష్పమాలలు, వడమాలలతో అలంకరించారు. తరువాత ఆకుపూజలు, సహస్రనామార్చనలు చేసి మారుతికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.